యుగాంతము వరకు దేవుని జ్ఞాపకాలలో నిలిచేదెవరు? అద్భుతమైన సందేశం, జాగర్తగా వినండి, చాలా మంచి సంగతులు మీకు చెప్తాను. యుగాంతము వరకు దేవుని జ్ఞాపకాలలో నిలిచేదెవరు? లూకా సువార్త మొదటి అధ్యాయం 54-55 వచనాలను మనం చదువుకుందాం ప్రియులారా. లూకా సువార్త మొదటి అధ్యాయము 54-55 వచనాలను చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాను. ఒక అద్భుతమైన మాట అండి ఇది. ఈ మాటను ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే 46 వచనంలో అప్పుడు మరియా ఇట్లనెను. మరి అంటే ఎవరు? యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి మరియమ్మ గారు. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే బాప్తీస్మమిచ్చు యోహానుకు జన్మనిచ్చిన తల్లి అయిన ఎలిజబెత్ గారితో మాట్లాడుతున్నారు. జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియమ్మ గారు, బాప్తీస్మమిచ్చు యోహానుకు జన్మనిచ్చిన తల్లి అయిన ఎలిజబెత్ గారితో మాట్లాడుతున్నమాట. అప్పటికి యేసుక్రీస్తు పుట్టలేదు, అప్పటికి బాప్తీస్మం ఇచ్చి యోహాను కూడా పుట్టలేదు. వీరు వారి తల్లి గర్భాలలో ఉన్నారు. ఆ సమయంలో నా గర్భాన ఒక కుమారుణ్ణి దేవుడు నాకు ప్రసాదిస్తున్నాడు, ఇశ్రాయేలును ఎంతగా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, నా గర్భము నుంచి వచ్చే ఆయన లోకరక్షకుడు అని ఒక గొప్ప సంగతి మాట్లాడింది మరియమ్మ గారు. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు కనికరము చూప. అది కంప్యూటర్ ప్రింట్ బైబిల్లో చూపి అని ఉంటుంది, పాత ప్రింట్లో చూప అని ఉంటుంది. ఓకేనా? చూప అని ఉంటుంది. చూపి చూప చాలా తేడా ఉంది. చూపి అంటే అయిపోయింది, చూప అంటే భవిష్యత్తులో కూడా. చూప అనేది అది పాత ప్రింట్ అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ చూపి అని కంప్యూటర్ ప్రింట్ బైబిల్లో ఉంది, కొత్తగా వచ్చిన దాంట్లో పాత ప్రింట్లో చూప అని ఉంది. ఎవరెవరికి? అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు, అంటే ఈ ప్రపంచము ఉన్నంత కాలం ఎవరి మీద కనికరం చూపుతాడట దేవుడు? కనికరం అంటే సహాయం, కనికరం అంటే సహాయపడడం, ఏమండి ఆదుకోవడం, అవసరాలు తీర్చటం. ప్రియమైన దేవుని పిల్లలారా, యుగాంతము వరకు అబ్రహామునకును అన్నాడు. తర్వాత అతని సంతానము. మరి యుగాంతం వరకు అబ్రహాము గారు ఉంటాడా? అబ్రహాము గారు కొంతకాలం ఉన్నాడు, ఆ తర్వాత ఆయన సంతానం యుగాంతం వరకు ఉంటుంది. అబ్రహాము గారి సంతానమునకు యుగాంతము వరకు ఆయన తన కనికరము చూపటానికి జ్ఞాపకము చేసుకుంటాడట. ఎవరిని? అబ్రహామును. అలా జ్ఞాపకము చేసుకునే ఇశ్రాయేలీయులలో నుండి లోకరక్షకుణ్ణి జన్మింపచేస్తున్నాడు, లోకరక్షకుణ్ణి తీసుకురాబోతున్నాడు అని మరియమ్మ గారు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశానంటే అప్పటికే ఆమె గర్భంలోకి వచ్చేసాడు లోకరక్షకుడు. ఇశ్రాయేలీయుల నుంచే కదండి వచ్చింది యేసుక్రీస్తు వారు. అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? అబ్రహాము గారిని, అబ్రహాముకు చేసిన వాగ్దానమును. నీ సంతానమును బట్టి ప్రపంచములో ఉన్న ప్రతి వంశమును నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఎవరి ద్వారా? ఆయన గర్భములో నుండి వచ్చిన సంతానము ద్వారా, ఆయనే యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరియమ్మ గారు ఎంత అద్భుతమైన మాట మాట్లాడారు అబ్రహాము గారి గురించి. అబ్రహాము గారు ఒక మంచి భక్తుడండి. అబ్రహాము గారి లాంటి మంచి భక్తుల చరిత్ర బైబిల్లో ఉంది. ఎందుకుంది? అబ్రహాము లాంటి విశ్వాసం, అబ్రహాములో ఉన్న నిరీక్షణ మనలో కలిగించుట కొరకు దేవుడు భక్తుల చరిత్రను రాయిస్తే
భక్తిహీనులైన వారి చరిత్ర కూడా బైబిల్లో ఉంది. అదెందుకంటే యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి. భక్తిహీనుల చరిత్ర బుద్ధి కలుగుటకు, భక్తుల చరిత్ర మనలో భక్తిని పెంపొందించడానికి, మనలో నిరీక్షణను కలుగ చేయడానికే భక్తుల చరిత్ర రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గారికి చాలా మంచి సాక్ష్యం ఉందండి. అబ్రహాము గారిని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, అతని సంతానమును యుగాంతము వరకు ఎందుకు కనికరించాలనుకుంటున్నాడంటే దానికి కారణం అబ్రహాము గారు బ్రతికిన జీవితమే. అబ్రహాము గారు కలిగి ఉన్న మంచి సాక్ష్యం, ఎంత గొప్పగా బ్రతికాడో తెలుసా? ఒక్కసారి అబ్రహాము గారు ఎలా బ్రతికాడో మనం బైబిల్ చూద్దాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. 8వ వచనం ఇక్కడ ఒక్కొక్క వచనంలో ఆయన బ్రతికిన తీరును దేవుడు రాయించాడు. ఒక్కొక్క మాట చదువుదాం. 8వ వచనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, అక్కడ అంటలేం చేయండి, ఆ పిలుపునకు లోబడి. అబ్రహాము గారిలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే లోబడే ఒక మంచి గుణం అండి. లోబడడం అంటే ఏంటో తెలుసా? దేవుని మాట వినటం. దేవునికి లోబడడం అంటే దేవుని మాట వినడం, దేవుడు చెప్పింది చెయ్యటం. అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఆ పిలుపుకు అబ్రహాము గారు లోబడ్డాడు. లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగకయే బయలు వెళ్ళెను. చాలు, ఒక వచనమే. ఈ వచనంలో ఉన్న సంగతి ఏంటంటే, ఒక్కొక్క వచనం చూపిస్తాను జాగ్రత్త వినండి. ఈ వచనంలో ఉన్న మాట ఏంటంటే అబ్రహాము గారు పిలువబడ్డాడు. అబ్రహాము గారి దేశం కల్దీయుల దేశం అండి. కల్దీయుల దేశంలో ఆయన ఒక ఊరిలో జన్మించాడు. ఆ ఊరు పేరే ఊరు. ఆ ఊరు పేరేంటి? ఊరే. ఊరనే ఊరు నుండి దేవుడు పిలిచాడు. అబ్రహామా అన్నప్పుడు, చిత్తము ప్రభువా సెలవమండి అన్నప్పుడు, నేను ఒక దేశాన్ని నీకు ఇస్తాను, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి అబ్రహామా అని దేవుడు చెప్పగానే మారు మాట్లాడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించాలి. మారు మాట్లాడలేదు. మనమైతే ఏంటి, నువ్వు ఒక దేశం నాకు ఇస్తావా, ఇంతకా ఆ దేశం పేరేంటి, అది ఎంత దూరం ఉంటుంది, ఆ దేశం ఎంత దూరం ఉంటుంది, అది ఎటు నుండి వెళ్ళాలి, ఎటువైపుగా వెళ్ళాలి, వెళితే నాకు లాభం ఏంటి, ఇవేవి అడగకుండానే బయలుదేరాడు అబ్రహాము గారు. ఎక్కడి నుంచి? కల్దీయుల దేశము నుండి, ఊరు అనే గ్రామం నుండి ప్రారంభించాడు తన ప్రయాణాన్ని. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మనం చదువుకున్న 8వ వచనంలో అదే ఉంది, ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలు వెళ్ళాను. అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఆగాలో కూడా తెలీదా? తెలీదు. మరి ఎందుకు వెళుతున్నాడు? దేవుడు వెళ్ళమన్నాడు, ఆయన ఆగమన్న చోట నేను ఆగుతాను. అది ఎంత దూరమైనా, అది ఎన్ని సంవత్సరాలైనా, మనం కూడా దేవుడు చెప్పిన మాటను బట్టి వెళుతున్నాం అనుకోండి, అప్పుడు మనల్ని అడుగుతారు దేశాలు దాటి వెళుతుంటే మీది ఏ దేశం అండి ప్రత్యేకంగా మీరు కనబడుతున్నారు అన్నప్పుడు, మాది భారతదేశం అండి. మరి ఇంతకు మీ ఊరేదండి అంటే, మాది జగ్గయ్యపేట అండి. మరి ఏ ఊరు వెళుతున్నారండి అంటే, తెలియదండి. మరి ఎందుకు వెళుతున్నారండి అంటే, దేవుడు వెళ్ళమన్నాడండి. ఎక్కడి వరకు వెళ్తారండి అంటే, అది కూడా నాకు తెలియదండి. అప్పుడు మనల్ని ఏమంటారు, వీడు ఒక పిచ్చోడు, వీళ్ళని అర్జెంటుగా హైదరాబాదులో ఎర్రగట్టలో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదట, ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదట. ఎంత హేళన చేసి ఉంటారండి అబ్రహాము గారిని, అవన్నీ పట్టించుకోలేదండి. ఎవరో హేళన చేస్తుంటే ఆ మాటలన్నీ తీసుకొని పట్టించుకొని కుమిలిపోతూ కూర్చోలేదు. ఏడ్చుకుంటూ కూర్చోలేదు. దేవుడు కోసం అవమానాలు భరిస్తూ వెళ్ళిపోతున్నాడండి, వెళ్ళిపోతున్నాడు.
తన భార్యను తీసుకున్నాడు, తన లోతును తీసుకున్నాడు, తన తండ్రి అయిన తెరహు గారిని వెంట పెట్టుకున్నాడు, వెళతనాడు 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 వెళతనాడు. దేవుడు ఆగమన్నంత వరకు వెళ్ళాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి? లోబడ్డాడు. 9వ వచనం చూడండి, ఇక వెళ్ళిన తర్వాత విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అంటలేంచేయి. ఎక్కడ నివసించారట? ఇక ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో పెద్ద భవనాన్ని కట్టుకోలేదటండి, ఒక గుడారములో నివసించారట. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా. ఏ దేశంలో అంటే, ఇది మా దేశం కాదు, ఇది పరాయి వాళ్ళ దేశం, మేము ఉండదగిన దేశం కాదు, ఇది మాదే కాదు అన్నట్టుగా, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఈ వచనంలో చూడండి ఏముందో, గుడారాలలో నివసించారట. గుడారములలో, గుడారాలంటే అప్పుడప్పుడు ఎవరిని గొర్రెల మందలు మేకల మందలు తోలుకొని మన ప్రాంతాలకు వస్తుంటారు దూర ప్రాంతాల నుంచి. వాళ్ళు పొలాల్లో ఏమేసుకుంటారు? ఒక గుడారం. బాతులు తోలుకుంటూ వస్తుంటారు, వాళ్ళు కూడా పొలాల్లో ఏమేసుకుంటారు? ఒక చిన్న గుడారం. దాన్ని ఏం చేస్తారు? గుడారం వేసుకొని కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత దాన్ని మలుచుకొని మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళతారు. అలాంటి పరిస్థితి అబ్రహాము ఇస్సాకు యాకోబులది. ఏం స్థలం లేదా? ఈరోజు గుడారాలు వేసుకుంటున్నారంటే ఆ పొలాలు వాళ్ళవి కాదు గనక, కొంతకాలమే ఆ ప్రాంతంలో ఉంటారు గనక తాత్కాలికంగా వేసుకొని వెళ్ళిపోతుంటారు. మరి అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి ఏమైంది? వాళ్ళ సొంత స్థలం కాదంటే దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన భూభాగం అండి అది. ఎంత భూభాగం అండి, ఒక దేశమే. మన భారతదేశం ఎంత ఎంత ఉందండి, ఎంత విశాలమైన దేశం. ఒక దేశాన్ని ఇచ్చాడు, అంత భూభాగం ఉంటే ఎందుకు భవనాన్ని కట్టుకోలేదు, మంచి బిల్డింగ్ ఎందుకు కట్టుకోలేదు? కట్టుకోవచ్చు కదా. అంటే స్థలం ఉంది కానీ పైసలు లేవండి అనుకుంటున్నారా? బాగా ధనవంతుడండి అబ్రహాము. అబ్రహాము ఆ ప్రాంతంలోనే ఎంతో ధనవంతుడు. ఆయనకి దేవుడు వెండినిచ్చాడు, ఆయనకు బంగారం ఇచ్చాడు, ఆయనకు పశువుల మందలు ఇచ్చాడు, ఆయనకు గొర్రెల మందలు ఇచ్చాడు. ఎన్ని మందలు, ఎంత ధనము. ఇంకా చెప్పాలంటే అబ్రహాము యొక్క పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు గొడవలు వస్తున్నాయట. కారణం ఏంటంటే అబ్రహాము గారు తన ఆస్తిని తన కుమారుడైన, అంటే సహోదరుని కుమారుడు, అతనికి పంచి ఇచ్చాడు. పంచి ఇచ్చిన తర్వాత పశువుల కాపరులకు గొడవలు వస్తున్నాయట. ఎందుకంటే పెద్ద పెద్ద మందలు కదండి, అసలు ఎవరిది ఏ పశువో తెలియని పరిస్థితి. ఎన్నని గుర్తుపెట్టుకుంటారు? 4, 5 ఉంటే, ఒక 10, 100 ఉంటే గుర్తుపెట్టుకుంటారు ఇది మాదని. ఏ పశువు ఎవరిదో తెలియని పరిస్థితి, మాదంటే మాదనుకుంటూ గొడవలు పడుతున్నారు. అంత విస్తారమైన ఆస్తి. మరి అంత ఆస్తి ఉన్నప్పుడు మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా, గుడారాల్లో ఎందుకున్నారు అంటే, దేవుడు ఎక్కడో కల్దీయుల దేశంలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, మళ్ళా రేపు పిలిచి ఎక్కడికైనా వెళ్ళమంటే నాకు వెళ్ళే మనసు ఉండదు. మంచి ఇల్లు కట్టుకుంటే, మనం మంచి బిల్డింగ్లు కట్టుకున్నాం అనుకోండి, ఇక మన ఊర్లో నుంచి పొరపాటున మనం కదలం. ఆ కదలడానికి మనకు మనసు ఉండదు. కానీ ఆయన మనసు ఎంత గొప్పది. కట్టుకుంటే తప్పని నేను అనడంలా, అవసరమైతే దేవుడి కోసం వదిలేసే మనసు నీకుందా? దేవుడి కోసం విడిచిపెట్టి వెళ్ళే మనసు ఉందా? ఉంటే కట్టు. కట్టుకున్న నీ మనసులో ఏముండాలని బైబిల్లో ఉంది? కొనువారు కొనినది తమది కానట్టుగా ఉండాలి. అలా ఉంటే, అలా ఉండగలిగేటట్లయితే, అది ఏ రోజైనా వదలగలిగే స్థితి నీలో ఉంటే, దేవుని కొరకు వదిలిపెట్టే మనసు నీకుంటే కట్టుకో, పర్వాలేదు, కట్టొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము గారు ఏమో ఒకవేళ గొప్పవి కట్టుకుంటే మళ్ళీ దేవుడు వెళ్ళమన్నప్పుడు ఇది వదిలిపెట్టి వెళ్ళటానికి నాకు మనసు రాదేమో, గుడారాలోనే ఉందాం, 4 రోజుల జీవితానికి పెద్ద పెద్ద భవనాలు అవసరమా అనుకొని గుడారాలలోనే బ్రతికాడట. ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడండి, దేవునికి నిజంగా చాలా ఇష్టుడైపోయాడండి. వాళ్ళ మనసు గొప్పదండి, వాళ్ళకి మనసు ఎంత మంచి మనసు అండి. అబ్రహాము గారే కాదు, తన కుమారుడు ఇస్సాకు గుడారాల్లోనే ఉన్నాడట. ఇస్సాకు గారే కాదు, తన కుమారుడైన యాకోబు గారు కూడా గుడారాల్లోనే ఉన్నారట.
తర్వాత వాళ్ళు ఆ దేశంలో ఉంటూ మాదనుకోలేదట ఇది అన్యుల దేశం ఇది పరాయి వాళ్ళ దేశం మేము కొంతకాలం ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన దేశం ఎలాంటి మనసు ఈ రోజు ఎంత మందికి ఉంది ఈ భూమి మీద క్రైస్తవులకు చూసారా తర్వాత 10వ వచనంలో ఎందుకు వీళ్ళు ఎలా బ్రతికారు అంటే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అబ్రహాము ఎదురు చూచుచుండెను అంటే మనసంతా పరలోక సంబంధమైన వాటి మీద పెట్టుకున్నాడండి మనసు ఎక్కడ ఉంది పరలోక సంబంధమైన వాటి మీద నిజంగా నేను ఒక మాట చెప్తానండి పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉన్న వాళ్ళకి భూ సంబంధమైన వాటి మీద పెద్ద మనసు ఉండదండి ఇవన్నీ ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోయేవి కదండి ఒక్క క్షణం కన్ను మూసామంటే మన జీవితమే తారుమారైపోద్ది తెలుసు కదా మనం అనుకుంటాం ఇదంతా నాదేనని ఏదైనా కొన్నాం అనుకోండి అబ్బా 10 మందిని తీసుకెళ్లి ఇదిగో ఎక్కడి నుంచి ఓ అక్కడ వరకు మొత్తం కనబడేదంతా మందే మందే అంటే నాదే దేవుని ఆలోచనలకు భిన్నంగా ఉంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా మంచి మనసు ఉండాలని మనకి దేవుడంటే త్యాగపూరితమైన మనసు ఎవరిది అబ్రహాము గారిది అబ్రహాము గారిదండి 11వ వచనం 12వ వచనం విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను మన తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యుడైనా ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను ఎవరికి అబ్రహాము గారికి ఎంత సంతానమట ఆకాశ నక్షత్రాల వలె సముద్రపు సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక ఇసుకను లెక్క పెట్టగలవా ఒక కేజీ ఇసుక తీసుకొచ్చి మీ ముందు పెట్టామనుకోండి లెక్క పెట్టండి మీ చేతనైతే ఇసుక రేణువులు చచ్చిపోతాం అర్థం కాక మరి కేజీ ఇసుక తీసుకొచ్చి ముందు పోస్తేనే లెక్క పెట్టడానికి నీకు సాధ్యం కాదు సముద్ర తీరమందలి ఇసుక ఎంత ఉంటుంది దాన్ని లెక్కించడం ఎవడ వల్ల అవుతుంది చెప్పండి ఆలోచించండి అంత సంతానమట ఎవరికి ఇచ్చాడు అసలు ఆయనకి పిల్లలు లేనప్పుడే నాకు పిల్లలు లేరని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఒకసారి బయటికి వచ్చి ఆకాశంలో నక్షత్రాలను ఇచ్చి ఆతనైతే లెక్క పెట్టమన్నాడు అంత సంతానం ఇస్తానన్నాడు మనమైతే అంత సీన్ లేదులే ప్రభు అంటాం మనం ఎందుకంటే అప్పటికే చాలా పెద్ద వయసు కదండి మనం ఏమనుకుంటామంటే మనకి వివాహం కాగానే పిల్లలై పిల్లలు కలగాలి కొంచెం ఆలస్యమైపోయింది అనుకోండి ఓ దేవుణ్ణి ఎంతగా నిందిస్తాము ఏ ఆలస్యమైతే ఎవడేంటి ఇస్తాడు నీకు 10 ఏళ్ళైనా ఇస్తాడు 15 ఏళ్ళైనా ఇస్తాడు మన ప్రియమైన సోదరులు జాన్సన్ వెక్టర్ గారు 18 సంవత్సరాలకు ఆయనకు సంతానం ఇచ్చాడు దేవుడు చూసారా మంచి పాటలు మంచి ఆత్మ సంబంధమైన పాఠాలు మనందరి హృదయాలను దోచుకునే విధంగా ఎంత చక్కగా ఆయన ఆయన ఎంత చక్కగా పాడాడు ఎన్ని పాటలు రచించాడు ఎంత వాక్యం చెప్పాడు అయినా ఈ లోకాన్ని వదిలిపెట్టాడు మనం ఉంటామా మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి మంచి వాళ్ళనే తొందరగా దేవుడు పిలిచేస్తాడండి ప్రియమైన దేవుని పిల్ల యేసుక్రీస్తు వారు చాలా మంచోడు 33.5 సంవత్సరాలకే వెళ్ళిపోడు ఆయన ఆయనకి పిలుపు వెంటనే వచ్చేసింది ఎప్పుడైతేనేమండి బ్రతికి 4 రోజులు నిప్పులాగా బ్రతకాలి దేవునికి మహిమకరంగా బ్రతకాలి గొప్పగా బ్రతకాలి మనను చూసి అనేక మంది దేవుని కోసం బ్రతకాలి ఈ దుర్మార్గుడా ఎప్పుడు చూసినా తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు చేస్తుంటాడు అనుకోకూడదండి ప్రియమైన దేవుని పిల్లారా మనం పాపం చేస్తే ఏదో రోజు ఆ పాపమే మనం పట్టేస్తుంది భయం కలిగి బ్రతకడం నేర్చుకోవాలి ఆలోచించండి అబ్రహాము గారు ఎంత సంతానం పొందాడు ఉందా అంత సంతానం ఆయనకి ఉందా ఈరోజు క్రైస్తవులమైన మనమందరం అబ్రహాము సంతానం విశ్వాస సంబంధులే వారెవరు అబ్రహాము గారి సంతానం గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం
కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి చాలు. ఏ సంబంధులు? విశ్వాస సంబంధులు. మనమందరం ఎవరు చెప్పండి? విశ్వాస సంబంధులు అంటే విశ్వాసులం. విశ్వాసులైన వారందరూ ఎవరు? అబ్రహాము గారి యొక్క కుమారులు. విశ్వాస సంబంధులే అబ్రహాము గారి యొక్క కుమారులు. అంటే అంత సంతానం ఇచ్చాడు దేవుడు నక్షత్రాలంతా. ఇప్పుడు భూమి మీద ఉన్నోళ్లే సుమారు ప్రపంచ జనాభాలో సగం మంది క్రైస్తవులు ఉన్నారు. ఇక అది ఒరిజినల్లా డూప్లికేట్ అనేది తర్వాత సంగతి. కానీ మరి చనిపోయిన వాళ్ళు ఎంతమంది? అబ్రహాము గారి కాలం నుంచి ఇప్పటి వరకు చనిపోయిన భక్తులు ఎంతమంది ఉన్నారు? లెక్కింప శక్యము కాదు ప్రియులారా. అంత సంతానం ఎవరికిచ్చాడు? అబ్రహాము గారికి. ఈరోజు మనందరికీ తండ్రి ఎవరు? మనం అబ్రహాము సంతానం అండి. విశ్వాస యోధులందరూ, విశ్వాసముతో ఉన్న వాళ్ళందరూ అబ్రహాము గారి పిల్లలే. అబ్రహాము గారి పిల్లలు. ఎంత సంతానం ఇచ్చాడండి. నీకు కొడుకునిస్తాను అంటే నమ్మాడట. అబ్రహాము దేవుని నమ్మాను. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఎవరిలో లేనంత విశ్వాసం ఆయనలో ఉంది గనకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఏమంటే అబ్రహాము గారి కంటే ముందు భక్తులు ఉన్నారు. ఎవరు? ఒక నోవహు గారు, ఒక హనోకు గారు, ఒక హేబేలు గారు. వీళ్ళందరూ విశ్వాస యోధులు. అయినా వాళ్ళని మించిన విశ్వాసం ఎవరిలో ఉంది? అబ్రహాము గారిలో ఉంది. ఉందా? ఉంది. దాన్ని దేవుడు చూశాడు. బైబిల్లో గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్నారండి. యేసుక్రీస్తు వారు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇంకొక ఆయన ఉన్నాడు శతాధిపతి, యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇశ్రాయేలులోనే నేను ఇంత విశ్వాసం చూడలేదు. మరి అబ్రహాము గారు అంటే అబ్రహాము గారు కూడా అంత విశ్వాసం గలవాడు కాదా? కొంచెం ఆలోచించాలి. ఇశ్రాయేలులోనే నేను ఇంత విశ్వాసం చూడలేదన్నాడంటే మరి అబ్రహాములో కూడా అంత విశ్వాసం లేదంటే అసలు అబ్రహాము ఇశ్రాయేలుడు కాదు. మీకు ఆ సంగతి తెలియాలి. అబ్రహాము ఇశ్రాయేలుడు కాదు. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకు కుమారుడు యాకోబు అయితే, యాకోబు సంతానమే ఇశ్రాయేలీయులు కదా. అంటే ఆ శతాధిపతిని మించిన విశ్వాసం కూడా ఎవరిది? అబ్రహాము గారిది. ఒక ఉన్నతమైన స్థితి ఆయనది. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఎంత గొప్ప విశ్వాసం. మనం నమ్ముతామా? మనకేదైనా చిన్న నష్టం కలిగితే ఇంట్లో దేవుని నమ్మమండి. నాకే ఎందుకు జరిగింది ఇదంతా అనుకుంటాం. ఎందుకు జరుగుతుంది మనకి? మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎందుకు చనిపోతారు? మనకే కష్టాలు ఎందుకు వస్తాయంటే నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక. పెద్దలు ఒక సామెత చెప్పారండి, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలట. పండ్లుంటే రోడ్డు మీద పోయాడు ఎవడైనా రాయి విసురుతాడు, ఎన్ని దెబ్బలో దానికి. పండ్లు లేని చెట్టుకు ఒక్క రాయి విసురడు ఎవడు కూడా, ఒక్క దెబ్బ ఉండదు దానికి. దెబ్బలు మనకు తగులుతున్నాయంటే మనం దేవుడు కోసం గొప్పగా బ్రతుకుతున్నాం గనకనే సాతాను అనుచరులు మన మీద రాళ్ళు వేస్తారు. ఆ రాళ్ళు వేస్తే ఏంటి? సింహములాగా ఉండాలి అంతే. యేసుక్రీస్తు మీద రాళ్ళు వేశారా లేదా? వేశారు. అంటే తప్పుడు మాటలు మాట్లాడారు. యేసుక్రీస్తు అంటే ఏంటో సమాజానికి ఏం తెలుసు? ఏం తెలియకపోయినా సమాజంలో పిచ్చి కుక్కలు మాట్లాడతాయి. ఆయన ఏమన్నారో తెలుసా? నీవు త్రాగుబోతివి అన్నారు. త్రాగుబోతా మన ప్రభు? తిండిపోతా ఆయన? కాదండి, కాదు. ఆయన ఆలోచనలే వేరు. ఎవరితోనైనా ఉన్నాడు అంటే ఎందుకు ఉంటాడో తెలుసా? ఆయన మార్చడానికే ఉంటాడు, తప్పుడు పనులు చేయడానికి ఉండడు. ప్రియులారా, ఎంత మంచివాడండి అబ్రహాము గారు. ఎంత మంచివాడు. ఒకరోజు కొడుకుని అడిగాడండి. ఆదికాండం 22వ అధ్యాయం ప్రారంభ వచనంలో, అబ్రహామా నీవు చక్కగా ప్రేమిస్తున్నావు నీ కుమారుణ్ణి ఇస్సాకును, నాకు ఇస్తావా బలిగా అని అడిగాడండి. ఇచ్చింది ఆయనే. బలి అడుగుతున్నది కూడా ఆయనే. మనమైతే నా కొడుకే దొరికాడా నీకు? చూసారా? ఏ నీ కొడుకుని తీసుకోకూడదా దేవుడు? నీ కూతురుని తీసుకోకూడదా? ఆయన కూతురు, ఆయన కొడుకే కదా. ఆయన తీసుకుంటే ఏమైంది? నువ్వు పెంచుతావని నీకు ఇచ్చాడే కానీ ఆ బిడ్డలు దేవుని పిల్లలు కదా. మనమైతే ఏమంటాం? నా కొడుకే దొరికాడంటే పక్కనూడు పోయినా పర్లేదన్నమాట. ఎంత స్వార్థపరులు అండి. అబ్రహాము గారు అలాంటోడు కాదు. నా తండ్రి నా కొడుకును అడిగినప్పుడు నేనెందుకు వెనకాడాలి? ఇచ్చింది ఆయనే కదా. వెంటనే కత్తి తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు. ఏమండి?
కొడుకును తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు దేవుడు చూపించు దేశానికి. అలా వెళుతుంటే దేవుడు చూపించు ఆ పర్వతం వరకు వెళ్ళిన తర్వాత కొడుకు అడుగుతున్నాడండి, ఎంత మంచి కొడుకో, నానా ఎప్పుడు బలివటానికి వెళ్ళినా నన్ను తీసుకెళ్లేవాడివి, ప్రతిసారి నేను ఏం చూస్తున్నానంటే కత్తి ఉంటుంది నీ చేతిలో, కట్టెలు ఉంటున్నాయి, ఆ తర్వాత గొర్రె పిల్ల కూడా ఉండేది. ఈసారి ఒకటి మిస్ అయింది నానా. ఏం మిస్ అయింది? గొర్రె పిల్ల మిస్ అయింది. అసలు ఆ ముసలి హృదయం, ముసలివాడు కదండి అప్పటికే, అసలు ఎంత కకలావికలం అయిపోయి ఉంటుందండి, గుండె చెదిరిపోయి ఉంటుంది. ఎందుకంటే క్షణాల్లో తన చేతులతో తానే హతమార్చబోతున్నాడు ఆ కుమారుణ్ణి బలిగా. అయినా సరే గుండె నిబ్బరం చేసుకున్నాడు. విశ్వాసులు ఎలా ఉండాలో తెలుసా? కాస్తంత గుండె నిబ్బరం చేసుకోవాలి. ఎవరో వచ్చి అమ్మా నువ్వు కొంచెం ఇబ్బంది పడకమ్మా, బాధలు మర్చిపోవాలమ్మా అని చెప్పాల్సిన అవసరం లేదు, మనమే ఇతరులకు చెప్పాలి. గుండె నిబ్బరం చేసుకున్నాడు, వెళ్ళిపోడండి. ఆ కొడుకు ఎంత మంచి కొడుకో, బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి కట్టెల మీద చేతులు కాళ్ళు చేతులు కాళ్ళు కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెడుతుంటే అలానే పడుకున్నాడండి ఆ కొడుకు. ఎంత మంచి కొడుకు అండి, ఇలాంటి కొడుకులు ఎవరికి ఉంటారండి? మన కొడుకులైతే మనం చేతులు కట్టే లోపల మన చేతులు కాళ్ళు కట్టి దాని మీద పడేసి చావరా ముసలోడా, దేవుడికి ఎలాంటివి మాట ఇస్తావా, నా నిర్ణయం ఉండొద్దా, నువ్వే ఇస్తావా మాట కొడుకునిస్తానని, నన్ను అడగొద్దా, నన్ను అడిగి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు చూడండి చాలామంది కొడుకులు అలాంటి వాళ్ళు లేరా, నువ్వే నిర్ణయం తీసుకుంటావు నా విషయంలో, నా నిర్ణయాలు కూడా ఉంటాయి అనేవాళ్ళు లేరా? ఉంటారండి. ఆ కొడుకు అలాంటి కొడుకు కాదండి. మా నాన్న మాట ఇచ్చాడట, చచ్చిపోయినా పర్లేదు దేవుడి కోసం. అందుకే అబ్రహాము ఇస్సాకు యాకోబులంటే దేవుడికి చాలా 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 ఇష్టమండి. అసలు వాళ్ళంటే చాలండి, ఎంత ఇష్టపడతాడో ఇష్టపడతాడో ఆలోచించండి. ఏమండి కొడుకును కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడండి. ఇంకా చెప్పమంటారా, అబ్రహాముకున్న మరో గుణం ఏంటంటే ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని ప్రకటిస్తూ దేవుని అందరికీ పరిచయం చేసుకుంటూ వెళతాడట. తన ప్రయాణంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి, ఆదికాండము 12:7-8 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అక్కడే ఒక బలిపీఠం కట్టాడట. దేవుడు ఎక్కడ మాట్లాడాడో ఆ స్థలంలో వెంటనే ఏం చేశాడు, ఒక బలిపీఠం. అది ఎంత పెద్ద బలిపీఠమో తెలియదు మనకి, ఎందుకంటే అనేక మంది చూడాలి, దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి, అక్కడ ప్రార్థనలు చేసుకోవాలి, దేవుడు గొప్పవాడని తెలుసుకోవాలి. బా ఎంత మంచి ఆలోచన. మన సహోదరులు జానసన్ విక్టర్ గారు పాట రాశారు, బలిపీఠాలే కట్టాడుగా దేవుణ్ణి ప్రకటిస్తూ వచ్చాడుగా. ఎంత మంచి పాట. ఎవరో అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం చూడండి, అక్కడ వెంటనే బలిపీఠం కట్టేశాడట. అక్కడ దేవుడు తనతో మాట్లాడిన చోటే. ఆ తర్వాత వచ్చినాం చూడండి 8 ఇక ఆ బలిపీఠం కట్టి అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు చూడండి. అక్కడ నుండి బయలుదేరి బేతేలునకు తూర్పున కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను ఒక గుడారం వేసి అక్కడ మళ్ళా యెహోవాకు బలిపీఠము కట్టి అక్కడ యెహోవా నామమును ప్రార్థన చేశాడంటే ఎక్కడ ఆగితే అక్కడే బలిపీఠం. ఎందుకు? ఆ ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ దేవుని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ చర్చి బిల్డింగ్ ఉందండి, ఈ ప్రాంతానికి ఇక్కడ రాగానే దీన్ని చూసి ఏమనుకుంటారు, ఓహో ఇక్కడ దేవుని పిల్లలున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతం ఏ ప్రాంతం? ఇది దేవుని పిల్లలున్న ప్రాంతం. చూసారా, ఇది దేవుని పిల్లలున్న ఏరియా. అందుకే దేవుని కోసం ఇది కట్టారు. వెంటనే ఎవరు గుర్తు రావాలండి? దేవుడు గుర్తు రావాలి. క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘం, వెంటనే క్రీస్తు గుర్తు రావాలి, దేవుడు గుర్తు రావాలి. ఇవన్నీ ఎందుకు కట్టాలండి? ఏమంటే నిజంగా నేను దేవుడి కోసం ఏదైనా కట్టేటప్పుడు నిజంగా నా శక్తి కొలది చేయాలని నేను అనుకుంటానండి.
ఎందుకో తెలుసా? దేవుని జ్ఞాపకాల్లో నిలిచాడు ఆ రోజు అబ్రహాము గారు. దేవుని జ్ఞాపకాల్లో నిలిచాడు. ఆయన జ్ఞాపకాలలో ఉండిపోవాలి మనం. ఉంటే ఏం చేస్తాడు? మన సంతానాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాము గారి సంతానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడట. ఎప్పటి వరకు? యుగాంతం వరకు. అప్పుడప్పుడు చాలామంది ఏమండి, మనం మంచోళం అనుకోండి, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు తెలుసా? అరే మీ నాన్నను బట్టి వదిలేశారా నిన్ను? ఎవరిని బట్టి? మీ నాన్నను బట్టి వదిలేశారా? ఆయన మొహం చూసి బా అంటే మనను బట్టి మన పిల్లల్ని కనికరిస్తారా లోకంలో ఉన్న వాళ్ళు? అవును. దేవుడు కూడా అంతే. ఇశ్రాయేలు ఎంత దుర్మార్గులో మనకు తెలుసు. అయినా వాళ్ళని కనికరిస్తున్నారంట. ఎవరిని బట్టి? అబ్రహాము గారిని బట్టి. అబ్రహామునకును అంటే ఆయన ఉన్నంతకాలం అబ్రహామును కనికరించాడు. ఆయన మరణం తర్వాత ఆయన పిల్లల మీద తన కనికరము చూపటానికి యుగాంతం వరకు ఆ అబ్రహామునే జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో కొన్ని సందర్భాలు మీ ముందు పెడతాను, చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అతని సంతానాన్ని ఎలా కనికరించాడో ఒక్కసారి చూస్తారా? ఆదికాండం 19:29 ఆదికాండము 19:29 చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు ఎవరిని అక్కడ అంటలేం చేయండి? ఆ మైదానపు పట్టణాలు అంటే ఏమండి అవి? సోదమ గొమొర్రా అంతే కదా. సోదమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తున్న సమయంలో ఎవరు గుర్తొచ్చారట ఆయనకి? అబ్రహామును జ్ఞాపకము చేసుకొని. లోతు ఎవరండి? అబ్రహాము గారి యొక్క సహోదరుడు కుమారుడు. అంటే లోతు అబ్రహాము గారి కుమారుడే. అంటే తన సహోదరుడు మరణిస్తే ఈయన పెంచుకున్నాడండి, పెంచుకుంటున్న కుమారుడు. ఏ కుమారుడైతే? అబ్రహాముకి కుమారుడు, రక్త సంబంధి. ఇప్పుడు లోతును జ్ఞాపకము చేసుకొని ఆ పట్టణములు అంటే సోదమ గొమొర్రా పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించిపోకుండా అతన్ని తప్పించాడట. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి, కొడుకుని. అప్పుడప్పుడు మనం అంటుంటాం, రే మీ నాన్నను బట్టి బ్రతికిపోయేవరా నీవు. అలాగని లోతు చెడ్డోడని నేను అనను, కానీ వాస్తవానికి అగ్నిగంధకాలు కురిసే సమయంలో అక్కడ ఆ ప్రాంతంలో పసిబిడ్డలను కూడా ఆయన తీసేసే ఉంటాడు. అలాంటప్పుడు లోతు కూడా పోవాలిగా. కానీ ఎవరు గుర్తు చేసుకున్నాడు? పసిబిడ్డలు అంటే ఏ పాపం చేసి ఉంటారండి? మరి అలాంటప్పుడు ఆ లోతు కూడా మరణించాలి ఆ ప్రాంతంలో అగ్నిగంధకాలు కురిసినప్పుడు. కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకుని. అంటలేంచండి, రంగు పెన్నుంటే ఇలాంటివి దిద్దుకోవాలండి. మన బ్రతుకులు, మనం బ్రతికిన విధానాన్ని బట్టి మన బిడ్డలు ఉన్నారే, మన బిడ్డలు ఉన్నారే, మన కన్న పిల్లలు మనల్ని చూసి దేవుడు కనికరించారండి వాళ్ళని. నా పిల్లలు నిజంగా వీళ్ళ తండ్రి భూమి మీద ఉన్నప్పుడు నా కోసం ఎంత గొప్పగా బ్రతికాడు, ఎంత చేశాడు. నిజంగానే నేను ఒక మాట మీకు భరోసా ఇస్తున్నానండి, దేవుని సేవలో ఎవరైతే కష్టాన్ని ఇస్తున్నారో నిజంగా మంచి పిల్లలను మన సంఘంలో నిజంగా మీకు మంచి మనసు ఇచ్చాడండి దేవుడు. ఎప్పుడు దేవుని పనన్న ఆరాటంతో కష్టపడడం, కష్టాన్ని ఇవ్వటం. మీరు నిజంగా ఏమండి, మీరు ఒకవేళ కోటీశ్వరులు కాకపోవచ్చు, మీరు లక్షాధికారులు కాకపోవచ్చు, మీ పిల్లల్ని మాత్రం దేవుడు కనికరిస్తాడని దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. దీన్ని ఎవడైనా కాదనగలడా? మీరు బ్రతికితే మీ బిడ్డలను కనికరిస్తాడండి ఆయన. అబ్రహాం ఎంతో దేవుని దృష్టిలో, మనం కూడా అంతే కదండి. పక్షపాతం ఉందా దేవుడికి? లేదే. అబ్రహామును బట్టి లోతును కాపాడాడే దేవుడు, నిన్ను బట్టి నీ పిల్లలను కాపాడడా? కాపాడతాడండి, తప్పక కాపాడతాడు. మరో సందర్భం చూడండి, నిర్గమాకాండము 2:24 కాగా దేవుడు వారి మూలుగులు. ఎవరి మూలుగులు అండి? ఇక్కడ ఒకసారి చెప్పండి. మరి బైబిల్ చాలా కాలం నుంచి మనం వింటున్నాం కదా, ఎవరక్కడ? ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలీలు. అవునా? ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలీలు వాళ్ళట వెట్టి చాకిరి చేయలేక 400 ఏళ్ళుగా మగ్గిపోతున్నారట. వెట్టి చాకిరి చేస్తూ ఆ బాధలలో వాళ్ళు పెట్టిన భారాలను మోయలేక మూలుగుతున్నారట. ఏమండి,
మూలుగుతూ ఉన్నారట. ఏమండి భయంకరమైన బరువు మనం నెత్తి మీద ఉందనుకోండి ఏం చేస్తాం మనం? మూలుగుతుంటాం. విపరీతమైన పని ఉందనుకోండి మూలుగుతుంటాం. ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు మగ్గిపోతూ మూలుగుతున్నప్పుడు వాళ్ళ మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులను యాకోబులకు తాను చేసిన నిబంధనను ఏం దేవుడండి బాబు అబ్రహామును అసలు ఐగుప్తు నుంచి వాళ్ళని విడిపించడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాం ఇస్సాకు యాకోబులకు పునాది ఎవరు? అబ్రహాం మూల పురుషుడండి బాబు. ఆయన అంటే చాలండి బాబు. ఏంటండి ఆయన అంటే ఎంత ఇష్టపడతాడండి. ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు కదా. వాళ్ళ మీద కనికరం చూపాడట. అయ్యో ఆ బిడ్డలు మూలుగుతున్నారే, ఆ బిడ్డలు కష్టాల్లో ఉన్నారే, నా కుమారుడు అబ్రహాం ఎంత బాగా బ్రతికాడు, అతనిని బట్టి వీళ్ళందరినీ ఐగుప్తు బానిసత్వంలో నుండి నేను విడిపించాలని మోషే గారిని పంపించాడండి. మోషే అయ్యా వెళ్ళాలి, వాళ్ళ మూలుగులు నేను విన్నాను, ఒకనాడు నా కుమారుడు అబ్రహాము ఎంత గొప్పగా బ్రతికాడో అతనికి నేను మాటిచ్చానయ్యా, నేను నీ సంతానమునకు కనికరం చూపుతానని చెప్పాను. ఇప్పుడు అక్కడ ఉన్న సంతానం ఎవరు? ఆ అబ్రహాము గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. వెళ్ళు వాళ్ళని విడిపించుకుని రమ్మని పంపాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి గల కారణం ఎవరు అంటే, కారకులు ఎవరంటే అబ్రహాము. అతనిని బట్టే కనికరించాడు. మరొక విషయం చూడండి, ఈ ఇశ్రాయేలీయులు సేనారణ్యం వరకు వచ్చారండి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక దుర్మార్గం పనిచేశారండి. ఏంటి? దూడను పెట్టుకొని ఇదే మా దేవత, ఇదే మా దేవుడు, మా నాయకుడని దాని ముందు వాళ్ళు తిని త్రాగి గెంతుతున్నారట, ఆడుటకు లేచారట. దేవుడు కోపం వచ్చింది. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చి దేవుడు మోషేతో ఏమన్నాడు చూడండి. అప్పటికే విడిపించుకొని అరణ్యంలోకి తీసుకొచ్చాడు వాళ్ళని, ఐగుప్తు నుండి బయటికి తెచ్చాడు కదా. ఏమండి? ఎర్ర సముద్రాన్ని దాటించుకొని తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్న మాట నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. 10వ వచనం, కావున మోషే నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండుతుంది. అబ్రహాం సంతానమే కానీ వాళ్ళు చేసే పిచ్చి పనులు చూస్తుంటే నా కోపం మండుతుందయ్యా వాళ్ళ మీద, నేను వారిని కాల్చి వేస్తాను. ఏం చేస్తానన్నాడు? కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నప్పుడు మోషే సంతోషపడలేదండి. అదే స్థానంలో మనం ఉంటే, మోషే గారి స్థానంలో, అదేదో తొందరగా చేసుకో ప్రభు అని అంటాం మనం. ఎందుకంటే ఎలాగో నా సంతానాన్ని నువ్వు గొప్ప చేస్తాను అంటున్నావు కదా, ఈ దుర్మార్గులు అందరూ మంచోళ్ళు కదా, అసలు వీళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు అనలేదండి. అసలు మోషే గారికి ఇశ్రాయేలీయులు అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఎందుకంటే దేవుడు అతనికి అప్పగించిన సంఘం అండి అది. అందుకే బైబిల్లో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడనుంది. ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులే దేవుని ఇల్లు, ఆ ఇశ్రాయేలీయులే దేవునికి సంఘం. ఆ సంఘమును అప్పగించిన తర్వాత సంఘము పట్ల ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడండి. ఇప్పుడు ఏ సంఘంలోనైనా కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఒక మంచి సేవకుడైతే ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా ప్రేమించాలి. ఎందుకంటే ఆ బిడ్డలు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళకి సరైన జ్ఞానం లేదు. తెలిస్తే ఎందుకు చేస్తారండి? తెలిస్తే నిందలు ఎందుకు వేస్తారండి? దైవ జ్ఞానంలో ఆ బిడ్డలు ఎదగలేదు. ప్రియులారా, సంఘంలో ఎవరైనా పొరపాటుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు. వాళ్ళకి తెలియదు, ప్రేమించాలి. అలా ప్రేమించాడు మోషే గారు. కాల్చేస్తానంటే ఊరుకోలేదు. ఏంటి వాళ్ళని కాల్చేస్తావా అని దేవుని కోపం బాగా రగులుతున్న సమయంలో అన్నాడు కదా, నా కోపము వారి మీద మండుతుంది. ఆ మండే కోపాన్ని ఇప్పుడు ఏం చేయాలి? చల్లార్చాలి. చల్లార్చాలంటే ఏం చేయాలి? జ్ఞానవంతుడంటే మోషే గారు. ఇప్పుడు ఏం గుర్తు చేస్తే ఆయన కోపం చల్లారుతుంది అని ఒక్కసారి ఆలోచించినప్పుడు దేవునికి ఇష్టమైన కుమారుడు అబ్రహాం గారు గుర్తొచ్చాడు ఆయన మనసులోకి. ఇప్పుడు ప్రస్తుతం అబ్రహాం గారి పేరెత్తానంటే దేవుడు వెంటనే కూలైపోతాడు. 13వ వచనం చూడండి, అక్కడే 13వ వచనం, నీ సేవకుడైన అబ్రహాము. అసలు అబ్రహాం అనగానే ఓ అలా నిప్పుల మీద నీళ్లు పోసినట్టు అయిపోయింది. నీ సేవకుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు
వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ఏం చేసుకోవాలి? నువ్వు అన్నావు కదా నీ సంతానానికి జ్ఞాపకం చేసుకుంటానని. మరి నువ్వు అబ్రాహాము ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? అబ్రాహాము గర్భం నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. భలే మాట్లాడుతున్నావయ్యా మోషే అని ఉంటాడు దేవుడు. అసలు నేను ఇంత కోపడుతుంటే భలే చెప్పావు. ఆయన పేరెత్తితే చాలండి అబ్రహాము గారి పేరు. కూల్ అయిపోతుంటాడు ఆయన. కూల్ కూల్ కూల్. అదే ఆదాం గారి పేరు చెప్పినట్టయితే, ఆదాముని జ్ఞాపకం చేసుకున్నట్టయితే వేసి పడేసాడు వాళ్ళందరినీ. అయిపోయేవాళ్ళు మొత్తం. ప్రస్తుతం ఎవరు గుర్తు చేయాలి? అబ్రహాం. అప్పుడు ఇంకొక మాట కూడా అన్నారండి, అబ్రహామును జ్ఞాపకం చేసిన నీ కోపం తగ్గట్లేదా? అయితే ఓ పని చెయ్యి, జీవ గ్రంథములో నుంచి నా పేరు తుడిచేయి. ఎంత మంచి సేవకుడు అండి. ఇలాంటి మంచి సేవకులు సంఘాలకు ఉంటే సంఘాలు చాలా బాగుంటాయండి. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు దోపిడీ విధానం అండి, దోపిడీ. వాళ్ళకి తినడానికి లేకపోయినా నువ్వు ఇస్తావా చస్తావా? ఇస్తే ప్రేమిస్తారు, ఇవ్వకపోతే సంఘాన్ని ప్రేమించరు. ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమించే సేవకుడై ఉండాలి. ఇవ్వాలండి. ఏమండి కన్నబిడ్డలు తల్లిదండ్రులకు ఇవ్వకపోయినా ప్రేమిస్తూనే ఉంటారండి. పోన్లే వాడికి పరిస్థితి బాగాలేదు కదా నాకేమిస్తాడు అని ప్రేమిస్తారండి. మళ్ళీ వాళ్ళనే చేరదీస్తుంటారు. అరే పెన్షన్ వచ్చిందిరా, ఈ 500 తీసుకోకూడక. బహ్ ఎంత ప్రేమ నీకు. వాడు అసలు నిన్ను చూడనే చూడట్లేదు. చూడకపోయినా కన్న కొడుకు కదా. ప్రేమైన దేవుని పిల్లారా, ఇశ్రాయేలీయులు అంటే మోషే గారికి ఎంత పిచ్చో తెలుసా? వాళ్ళకి హాని జరిగితే అసలు ఒప్పుకోడండి. నా పేరే జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయమన్నాడంటే అసలు ఆ మోషే గారు అంటే ఏంటో, ఆ సేవకుడు ఎంత గొప్పవాడో మీకు తెలియాలి. సంఘాన్ని ప్రేమించేవాడైతే ముందు సంఘం కోసమే ఆలోచించాలి కదండి. నిజంగా సేవకులను మనం చూడగానే వెంటనే ఇతను ఎలాంటి వాడు, ఎలాంటి మనసాక్షి గలవాడు వెంటనే మనం ఏమండి అర్థం చేసుకోగలగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దోచుకునేవాడా? అవసరమైతే తనకున్నదాన్నే మన కొరకు పెట్టి ఈ సంఘాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లేవాడా? ఎలాంటి వాడు, ఎలాంటి మనసు ఉన్నవాడు? మోషే గారి ప్రార్థన ఆ రోజు విన్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము గారిని బట్టి. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? అబ్రహాం. వాళ్ళు ఎంత మంచోళ్ళండి. మరో సందర్భాన్ని చూస్తారా? ఏమండి కీర్తనల గ్రంథం 105వ కీర్తన. ఎంత ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి మాట చూడండి. అర్థమైతే మీకు ఎంత సంతోషం వేస్తుందో. 105వ కీర్తన 40వ వచనము నుండి చదువుదాం ప్రియులారా. 105వ కీర్తన 40వ వచనము నుండి, వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించిన. వారంటే ఎవరండి? ఇశ్రాయేలీయులు మనవి చేశారట, అడిగారట దేవుణ్ణి, ఆయన పూరేళ్లను రప్పించాడట. ఆకాశములో నుండి వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఎలా అనగంటే ఏంటి తెలుసా? ఆ పైన ఉన్నవన్నీ ఎందుకు చేశాడంటే వివరణ. ఏమండి పైన ఇంకా పైకి వెళ్తే చాలా చేశాడు. వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తెచ్చిన దగ్గర నుంచి ఏమేం చేశాడు అవన్నీ ఉన్నాయి పైన. ఏమండి కొంచెం ముందుకు జరిగించాను నేను 40వ వచనంలో, వారు మనవి చెయ్యగా ఆయన పూరేళ్లను రప్పించను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచను, బండను చేల్చగా నీళ్లు ఉబికి వచ్చను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఎందుకు ఇలా చేశాడంటే, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడట? అసలు వీళ్ళకి ఇంత సహాయం అరణ్యంలో ఎందుకు చేశాడో తెలుసా? దేవుణ్ణి ఏడిపిస్తున్నా, బాధ పెడుతున్నా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నా, దేవుడు ఎందుకు వాళ్ళని పదే పదే కనికరిస్తూ ఉన్నాడు అంటే, ఆయన జ్ఞాపకం వస్తున్నాడట ఊరికే. బ్రతికిపోయారా? అబ్రహాం గుర్తొచ్చినప్పుడు లేవనుకున్నాడు ఆయన. బ్రతికిపోయారా? పోన్లే నీళ్ళు అడిగారు, నా కుమారుడు అబ్రహామును బట్టి నీళ్ళు ఇస్తా, నీకు ఆహారం ఇస్తా, మాంసం కావాలా మాంసం కావాలా పూరేళ్ళని ఇస్తా. ఎంత పిచ్చండి అబ్రహాం అంటే.
ఇలాంటి వాక్యాలు అర్థమవుతున్నప్పుడు ఎంత మనసు ప్రశాంతంగా ఉండదో తెలుసా? ఆహా, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన పిల్లలు ఆయన కోసం ఎంత గొప్పగా బ్రతికారు. అబ్రహాం అంటే పిచ్చెక్కిపోతాడండి దేవుడు, అంత ఇష్టం, అంత ఇష్టం అండి, అంత ఇష్టం. అక్కడ ఉన్న మాట చూస్తేనండి, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకున్నాడట, అందుకే బండను చీల్చాడట, అందుకే పూరేలను రప్పించాడట, అందుకే ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపించాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని మాటలు చూసామండి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న సందర్భాలు. ఇక అలా మనం ముందుకొస్తేనండి, యేసుక్రీస్తు కాలంలో ఉన్నారండి ఇశ్రాయేలీయులు, యూదులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మాట్లాడితే ఏమంటారంటే, మేము అబ్రహాం సంతానం. ఏమంటారు వాళ్ళు? అడగాల్సిన అవసరం లే. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త అడగకపోయినా ఎలా చెప్తున్నారో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. ప్రియులారా, 39వ వచనం కొంచెం ముందు చదువుదాం. 38, యేసుక్రీస్తు వారు యూదులతో అంటున్నారు, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో నేను. అంటే నేనేమో నా తండ్రి దగ్గర నేర్చుకున్నవి నేను చేస్తుంటే, మీ తండ్రి దగ్గర విన్న వాటిని నేర్చుకున్న వాటిని మీరు చేస్తున్నారు. ఇంతకు వీళ్ళ తండ్రి ఎవరు? వాడే సాతాను గాడు. వీళ్ళే ఉన్నారు తెలుసు ఈ మాట విని, కాదు 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 కాదు, ఉట్టే ఇదంతా ఉట్టిది, మేము అసలు సాతాను కుమారులం కాదు, సాతాను పిల్లలం కాదు కింద అన్నారు. 39వ వచనం, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము. మా తండ్రి ఎవరు? అబ్రహాం. మీరు అపవాది పిల్లలయ్యా అంటుంటే, లేదు 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 లేదు, మా తండ్రి ఎవరు? అబ్రహాం. అప్పుడు ఆయన అన్నాడు, యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అంతే కదా. ఈరోజు మనం అనుకుంటున్న విశ్వాస సంబంధులు అంటే క్రైస్తవులందరూ అబ్రహాము సంతానమే అనుకుంటున్నాం మనం. కానీ అబ్రహాము సంతానం అని దేవుడు ఎంచాలంటే ఏమండి, బాప్తీస్మం పొందినంత మాత్రాన అబ్రహాము సంతానం కాదు, అబ్రహాము లాంటి క్రియలు మనం చేయాలి. ఉన్నాయా క్రియలు? అబ్రహాము లాంటి క్రియలు ఉన్నాయా? ఉంటే మనం అబ్రహాము సంతానమే. వీళ్ళు అబ్రహాము సంతానం అని పిలవబడుతున్నారు సమాజంలో, కానీ అసలు వీళ్ళు అబ్రహాము పిల్లలని ఎంచబడడానికి వీలే లేదండి. మీరు అపవాది సంతానం అన్నాడండి. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము లాంటి పనులు చేస్తున్నారా? మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పను. అందుకు ఏమన్నాడండి? ఇంకొంచెం పైన కదా, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, నా దేవుని వలన వినిన సత్యము మీరు మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంపవెదగుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదే. అబ్రహాం ఏమైనా నరహంతకుడా? ఏంటి మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు? అబ్రహాము పిల్లలైతే మీరు అలా చేస్తారా? నన్ను చంపుతారా? అబ్రహాం అలాంటివాడేనా? చెప్పుకోవటానికైనా ఆలోచన ఉండాలయ్యా. మీరు అబ్రహాము పిల్లలు కాదు. మీరు 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాని దురాశల్ని మీరు నెరవేర్చగోరుచున్నారు. ఏమండి, అబ్రహాము పిల్లలంటే ఏదో రక్తబంధాన్ని బట్టి, ఏదో మనం ఈరోజు బాప్తీస్మం తీసుకుంటాన్ని బట్టి కాదు, అబ్రహాములా బ్రతకాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం, అబ్రహాము పిల్లలు ఎవరో చూడండి, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం, అందుకు యేసు, ఇతడును, ఇతడయ్యా అబ్రహాము కుమారుడు అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నదే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. ఇతడును, ఇతడంటే ఎవరు చెప్పండి? ఎవరు అక్కడ ఉన్నారు? జక్కయ్య అండి. ఎవరింటికి వచ్చాడు ఆయన? సొంకపు గొత్తదారుడైన జక్కయ్య. జక్కయ్యట అబ్రహాము కుమారుడు అంటే ఎందుకు? అసలు యూదులు సొంకపు గొత్తదారులను అంటే ఆ సొంకం వసూలు చేసేవాళ్ళని, పన్నులు వసూలు చేసేవాళ్ళని అసలు ఇష్టపడరు. ప్రధాన పాపులు అంటే వీళ్ళే అని చెప్తారు.
చూడండి, ఇతడయ్యా అబ్రహాము కుమారుడు. ఇతడో ఈరోజు మనం అబ్రహాము పిల్లలు అని చెప్పబడాలంటే అబ్రహాము లాంటి త్యాగం ఉండాలి. ఇంతకీ జక్కయ్యలో ఏం చూశాడు ఆయన? ఏం చూశాడు చెప్పండి? ఏం చూశాడు? త్యాగం. ఏం త్యాగం చేశాడు? యేసుక్రీస్తు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో వెంటనే జక్కయ్య నిలబడి ఒక మాట అన్నాడండి, ప్రభువా లోకరక్షకుడు అయిన నీవు నా ఇంటికి వచ్చావు, ఇంతకంటే నాకేం కావాలి? నా ఆస్తిలో సగం బేదలకిస్తా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను ఇప్పటి వరకు వాడికి నాలుగంతలు ఇస్తా. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, ఒకవేళ అన్యాయంగా తీసుకున్నోడుకు ఒక వంతుకు నాలుగు వంతులు ఇచ్చి సగం ఆస్తి బేదలకి ఇస్తే జక్కయ్యకి ఏం మిగులుతుందో మీరు నాకు చెప్పాలి. ఏం మిగులుతుంది? యేసుక్రీస్తే మిగులుతాడు. యేసుక్రీస్తేనా అంటే నాకు యేసుంటే నాకు ఇంతే చాలు. ఈరోజు క్రైస్తవులు పాడుతున్నారు, నీ ఉంటే చాలు నాకు యేసయ్యా. అబ్బా రాగం మాత్రం అద్దరిపోద్ది. నీ ఉంటే చాలు నాకు యేసయ్యా. మరి వడ్డీలకి ఇచ్చిన వడ్డీలకి అక్కడ తిరుగుతూనే ఉన్నాయి. నీ ఉంటే చాలు నాకు యేసయ్యని పాడావు, మరి వడ్డీలకి ఇచ్చిన సొమ్ము అంతా తిరుగుతుంది అక్కడ? నెలలో పెద్ద నక్లెస్ వేసుకొని తిరుగుతున్నావు, మరి బీరువాలో కట్టలని ఎవరయ్యమ్మా? కొన్న ప్లాట్లన్నీ అక్కడక్కడ ఉన్న బంగారం. ఇప్పుడు ఈ పాట పాడేటప్పుడు ఏం చేయాలంటే మెడలో నుంచి నక్లెస్ తీసుకుంటూ ఆ కానుక పెట్టులో వేస్తూ నీ ఉంటే చాలు నాకు అంటే అప్పుడు బా ఇతడును ఈమెయు నా అబ్రహాము కుమార్తెయే. మనం అలా ఎందుకు చేస్తాం? ఇప్పుడు అలా అన్నాం అనుకోండి, విజయరావు గారు కూడా ఆశలు ఎక్కువైపోయాయి. చూసారా ఆ పాట ఎవరిదో తెలుసా? జక్కయ్యది. ఎవరు పాడాలా? కరెక్ట్గా ఎవరు సెట్ అయ్యింది? జక్కయ్య పాడాలా. నీ ఉంటే చాలు అది. ఎందుకంటే మొత్తం త్యాగం చేశాడు, ఉండేది యేసుక్రీస్తే. తర్వాత భేద విధవరాలు ఉంది, తన జీవనం కోసం రెండు కాసులు ఏమన్నాయి, ఆ రెండు కాసులు తెచ్చి అందులో వేసింది. ఇప్పుడు ఆమె పాడాలా? నీ ఉంటే నువ్వు పాడతావేంటి అసలు? నీకేమైనా సంబంధం ఈ పాటకు? నీకు ఏమి లేదు. ఆలోచించాలి. జక్కయ్య అండి, జక్కయ్య లాంటి త్యాగం గల వాళ్ళు అంటే మనకున్న దానిని దేవునికి త్యాగం చేస్తూ నువ్వు పాడు కాదనడం లేదు. అబ్రహాము గారి సంతానం ఎవరు? ఎవరండి? ఎలాంటి వాళ్ళు? జక్కయ్య లాంటి వాళ్ళు. దేవుడు అనగానే త్యాగం అది. జక్కయ్య లాంటి వాళ్ళు అబ్రహాం సంతానం అది. అబ్రహాం సంతానం అంటే ఇంకొకడు ఉన్నాడండి, అసలు ఏం చేయలేదండి దేవుడి కోసం. ఆ పాతాళంలోకి వెళ్ళి కాలిపోతూ కాలిపోతూ అబ్రహాం గారు కనిపిస్తే తండ్రి అయిన అబ్రహాం అన్నాడు. వీడికి ఆయనకి సంబంధం ఏంటి అసలు? ఏంటి నీకు తండ్రి ఎలా అవుతాడు రా అసలు? మనం కూడా దేవుడి కోసం ఇవ్వకపోయినా, దేవుడి కోసం కష్టపడకపోయినా మేము అబ్రహాం గారి సంతానం, మా తండ్రి అబ్రహాం. మనం ఎవరు అమ్మా అంటే అందరూ ఏమన్నారు? అబ్రహాం సంతానం. మరి నీకు వర్తించుద్దా ఆ మాట? వీడు ఏం చేయలేదండి. ఆ ధనవంతుడు ఎలా బ్రతికాడండి? లూకా సువార్త 16:24 వచనంలో తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. ఊరిన నీకు ఎలా వచ్చింది అసలు ఆ మాట? 24 వచనంలో లూకా 16:24 చదవండి. అబ్బా ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు? ఓదా రంగు వస్త్రాలు, సన్నపు నార బట్టలు, ప్రతిదినము బహుగా సుఖపడుతూ బ్రతికిన వీడు అక్కడికి పోయి ఆయన కనిపించగానే తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. నీకు తండ్రి ఆయన? అంటే అతను కూడా ఇశ్రాయేలు సంబంధుడేనండి. ఎందుకంటే మోషేయు ప్రవక్తలు భూమి మీద ఉన్న కాలంలో బ్రతికినోడు కదా. అంటే ఇశ్రాయేలీలు అబ్రహాము సంతానం అని పిలవబడుతున్నారు కనుక దాన్ని బట్టి తండ్రి అయిన అబ్రహాం అన్నాడు. కానీ అతను అబ్రహాములాగా బ్రతకలేదు కనుక దేవుడు తీసి ఎక్కడ పడేశాడు? పాతాళంలో, యాతనకరమైన స్థలంలో. తండ్రి అయిన అబ్రహామా అని అంటే ఊరుకుంటాడేంటి? మరి ఆయనలాగా బ్రతికావా నీవు? అసలు అనడానికి నోరు ఎలా వస్తుంది నీకు? ఎవరండి అబ్రహాము సంతానం అక్కడ? ధనవంతుడు కాదు, ఎవరు? లాజరు. ఎవరు? లాజరండి అబ్రహాము సంతానం. గుండెలు కత్తుకున్నాడు లాజరు అక్కడికి వెళ్ళిపోగానే. అబ్రహాము గారు గుండెలు కత్తుకున్నాడు, కన్నబిడ్డను హత్తుకున్నట్టుగా. ఆయన అబ్రహాం సంతానం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహామును అతని సంతానమును
యుగాంతము వరకు జ్ఞాపకం చేసుకుంటారట. నేను ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక చివరి మాట, హెబ్రీ పత్రిక 6:10 హెబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్థుడు మరవడటండి. తన నామమును బట్టి చూపిన ప్రేమను ఆయన మరచిపోడు. ఆ మాట చూడండి, మరచుటకు ఆయన అన్యాయస్థుడు కాడు. మరచిపోయేవాడు ఎవడు? అన్యాయస్థుడు. అంతేనండి, మనం ఎంత సహాయం చేసినా కొంతమంది అంటారు నువ్వేం చేసావు, ఏం చేసావు, నాకేం చేయలేను, నీ వల్ల నాకు ఒరిగిందేమీ లేదంటుంటారు. నిజంగానండి కృతజ్ఞత లేనివారండి. ప్రియమైన దేవుని పిల్లలారు, దేవుడి కోసం ఏ చిన్నది చేసినా ఆయన మర్చిపోడండి. అబ్రహామును ఎలా మర్చిపోవడం లేదో మనల్ని కూడా అలా మర్చిపోడు. అబ్రహాము సంతానాన్ని ఎలాగ మరవటం లేదో మన సంతానాన్ని కూడా ఆయన మర్చిపోడు. మనం చేసే దాన్ని బట్టి మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు ఆయన. మీరు నిజంగా మంచి విశ్వాసులా, మీ బిడ్డలను హైలైట్ చేస్తాడు ఆయన. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నువ్వు చేసేదాన్ని బట్టి. ధైర్యంగా చెప్పగలను నేను, మీ బిడ్డలను కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. మనం బాగా దేవుని కోసం బ్రతకడం నేర్చుకోవాలి. కనుక అబ్రహాముకును అతని సంతానం ఎవరెవరండి? యుగాంతం వరకు దేవుని జ్ఞాపకాల్లో నిలిచేదెవరు? అబ్రహాము అతని సంతానం. ఎప్పటి వరకు? యుగాంతం. అంటే యుగాంతం వరకు ఎవరుంటారు? అబ్రహాము సంతానం ఉంటారు. ఉంటారా? ఇప్పటికీ క్రైస్తవ్యంలో మంచి వాళ్ళు ఉన్నారండి, అబ్రహాములాగా బ్రతికేవాళ్ళు. అందుకే ప్రపంచం ఇంకా నిలిచే ఉంది. ఎంతవరకు ఉంటారు వీళ్ళు? యేసుక్రీస్తు వచ్చేంతవరకు. యుగాంతం అంటే ఇక యేసుక్రీస్తు రాకతోనే యుగాంతం జరుగుతుంది. కనుక యుగాంతం వరకు అబ్రహాము సంతానం ఉంటుంది. ఏమండి? యుగాంతం వరకు అబ్రహాము సంతానం ఆయన కనికరిస్తూనే ఉంటాడు. మనం కూడా అబ్రహాములాగా బ్రతికితే మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు, మన సంతానమును కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకొని క్రీస్తు వచ్చినప్పుడు మనకు పరలోక భాగ్యాన్ని ప్రసాదిస్తాడు.